జగన్ సర్కార్ పై మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మంగళవారం వ్యంగ్య ప్రశ్నలు సంధించారు. నేను విన్నా, నేను ఉన్నానన్న జగన్ రైతు సమస్యలను ఏమి విన్నారంటూ నారా లోకేష్ సెటైర్ వేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందనే విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. విత్తనాలు జగన్ ప్రభు అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం వల్లే విత్తనాలు ఇవ్వలేకపోతున్నామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారన్నారు. అలాగే వృద్ధుల పింఛను అడుగుతుంటే అది కూడా గత ప్రభుత్వం వల్లే జాప్యమైందని అంటున్నారన్నారు. అదేవిధంగా బీమా ఏదని అడిగినా గత సర్కారు వైపు వేలు చూపిస్తున్నారన్నారు. ఇంతకీ ఏపీలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీనా టీడీపీనా అని వైఎస్ఆర్సీపీకి ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు విత్తనాల కోసం క్యూలు కట్టి అర్ధరాత్రి వరకు లైన్లో నిలబడుతున్నారని, చివరికి వారికి విత్తనాలు అందుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా సోమవారం అధికార వైఎస్ఆర్సీపీని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. Please subscribe to New Waves.